సో డిసీజెస్, ప్యాడీలో డిసీజెస్లో మనం మొట్టమొదట చూస్తున్నది ఏంటన్నమాట, బ్లాస్ట్, అగ్గి తెగులు. తెలుగులో దాన్ని ఏమంటున్నాం, అగ్గి తెగులు అంటున్నాం అన్నమాట. కారకం ఏంటి? పైరిక్లేరియా వరైజే. ఇది కారకం, శిలీంద్రం అన్నమాట. పైరిక్లేరియా వరైజే ఇది మనకి ఏంటంటే మూడు స్టేజెస్లో వస్తుంది. ప్యాడీ క్రాప్ మనం తీసుకునేటట్టయితే దాంట్లో మూడు దశల్లో ఇది ఆశిస్తుంది అన్నమాట. మొట్టమొదటి ఇది ఏంటంటే లీఫ్ బ్లాస్ట్, రెండో దాన్ని ఏమంటామంటే నోడ్ బ్లాస్ట్, మూడోది నెక్ బ్లాస్ట్ అన్నమాట. ఎర్లీ స్టేజెస్లో పిలక దశలో ఆశించినప్పుడు ఏంటంటే మనకి లీఫ్ బ్లాస్ట్ వస్తుంది. అంటే అర్థం ఏంటన్నమాట, ఆకుల మీద, ఆకు ఇలా ఉందనుకోండి, దీనిపైన మనకి ఆ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏది మనకి నూలు కండి ఆకారంలో మచ్చలు అని చెప్పుకున్నాం కదా, ఇలా ఇలా ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి ఇవి. సో ఆ నూలు కండి ఆకారంలో మచ్చలు అని చెప్తూ ఉంటాం ఇదన్నమాట. ఇలాంటి మచ్చలు మనకి ఎక్కడ ఆకుల మీద కనిపిస్తే దాన్ని ఏమంటారంటే లీఫ్ బ్లాస్ట్ అని అంటాం. లీఫ్ ఆకుల మీద వచ్చింది కాబట్టి లీఫ్ బ్లాస్ట్ అని అంటాం అన్నమాట. ఇంకా అలాగ ఫర్దర్గా ముందుకెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే రెండో స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, అది నోడ్ బ్లాస్ట్ అన్నమాట. మొక్కను మనం ఆ వరి మొక్కను మొత్తం కంప్లీట్గా మనం విడదీసి అన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపల మనకి కణుపులు కనిపిస్తాయి, కణుపులు కణుపులుగా ఉంటాయన్నమాట. సో ఆ కణుపుల దగ్గర మచ్చలు వస్తాయి, ఇవి ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. దాన్ని మనం ఏమంటామంటే నోడ్ బ్లాస్ట్ అంటాం అన్నమాట. నోడ్ అంటే మొక్క, మనం దాని చుట్టూ ఆకులు ఉంటాయి కదా, ఒక మొక్క తీసుకుని దాన్ని మనం అలా తీసేస్తూ ఉంటే లోపల ఆకులు ఎక్కడి నుంచి అయితే వస్తుంటాయి అక్కడ కణుపులు మనకు కనిపిస్తాయి అన్నమాట, అక్కడ మచ్చలు వస్తుంటాయి. దాన్ని మనం ఏమంటామంటే నోడ్ అంటున్నాం అన్నమాట, నోడ్ బ్లాస్ట్. తర్వాత మూడోది ఏంటంటే నెక్ బ్లాస్ట్. నెక్ అంటే ఎక్కడ, పానికల్, వెన్ను ఏర్పడిపోయిన తర్వాత అప్పుడు ఆశించింది అనుకోండి, అప్పుడు నెక్ బ్లాస్ట్ అంటాం అన్నమాట. గింజలు ఏర్పడిపోయి వెన్ను ఏర్పడిపోద్ది ఇలాగ, ఇవన్నీ గింజలు ఉంటాయి కదా, ఏర్పడిపోయిన తర్వాత నెక్ బ్లాస్ట్. నెక్ దాని మెడ దగ్గర ఎక్కడైతే వస్తుందో అక్కడ బ్లాస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే దీనికి ఇంకో పేరు ఏంటంటే మెడ విరుపు తెగులు. దీన్ని ఏమంటారు, ఇంకోటి మెడ విరిగిపోతుంది. ఎందుకంటే ఈ నెక్ మీద కరెక్ట్గా ఇదేదైతే ఉందో దానిపైన మచ్చలు వస్తాయి అన్నమాట, అలా వచ్చి అది విరిగిపోద్ది. అందుకే దాన్ని ఏమంటారంటే మెడ విరుపు తెగులు అని దాన్ని అంటారన్నమాట. అంటే ఇక్కడ ఈ దశలు దశలుగా మనకైతే ఇవ్వలేదు కాబట్టి మనం అదే చూడాలి, అంటే అందుకే రాసుకోమని చెప్పాను నేను. సో ఇలాగా లీఫ్ బ్లాస్ట్ అని, నోట్ బ్లాస్ట్ అని, నెక్ బ్లాస్ట్ అని సెపరేట్గా మనకి ఇవ్వలేదు, ఈ టైంలో మనకు కనిపిస్తాయి సిమ్టమ్స్ అని ఇవ్వలేదన్నమాట, కాబట్టి మనకి ఇలా ఉంది. అందుకని పక్కన రాసుకుంటే సరిపోతుంది. ఇంకా దాంట్లో మనకి చూస్తే ఏంటంటే మొక్క కణుపులకు సోకినప్పుడు కణుపులపైన గోధుమ మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగిపోతుంది. అలా కూడా నోట్ బ్లాస్ట్లో కూడా ఏమవుద్ది అన్నమాట, కణుపు దగ్గర మొక్క విరిగిపోతుంది. తర్వాత సాధారణంగా ఈ శిలీంద్రం మొదటిగా రెండవ లేదా మూడవ కణుపు మొదల దగ్గర ఆశించి, అది కూడా అండర్లైన్ చేసుకోండి, ఈ శిలీంద్రం మొదటగా రెండవ లేదా మూడవ కణుపు, అది కూడా మనకి ఏదన్నా అడగొచ్చు అన్నమాట. ఎక్కడ నోట్ బ్లాస్ట్లో కణుపు దగ్గర ఆశించేటప్పుడు ఏ కణుపు దగ్గర ఆశిస్తుంది అని చెప్పేసి, రెండవ లేదా మూడవ కణుపు దగ్గర ఆశించి మొక్క కాండం విరిగేలాగా చేస్తుంది. వరి మొక్క వెన్ను పైకి వచ్చే దశలో ఈ తెగులు సోకినట్లయితే వెన్ను దగ్గర, ఇది వెన్ను దశలో గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. అది కూడా చూసుకోండి, గోధుమ రంగులో మచ్చలు కానీ నల్లటి మచ్చలు కానీ ఏర్పడతాయి అన్నమాట. దీనివల్ల వరి వెన్ను మెడ దగ్గర విరిగి వేలాడడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే మెడ విరుపు తెగులని అంటారన్నమాట. సో మూడు దశల్లో మనకి ఇది ఆశిస్తుంది ప్యాడీ బ్లాస్ట్ అనేది. ఒకటేంటంటే మూడు అంటే నారుమడితో కలుపుకుంటే నాలుగు, నారుమడిలో కూడా ఆశిస్తుంది అన్నమాట, నారుమడిలో వస్తుంది. తర్వాత ఏంటంటే మనం తీసుకెళ్ళి మెయిన్ ఫీల్డ్లో నాటుకున్నప్పుడు అక్కడే పిలక దశలు ఎక్కువగా వచ్చేది ఏంటంటే లీఫ్ బ్లాస్ట్, ఆకులపైన, ఆకులపైన ఈ మచ్చలు ఏర్పడతాయి. రెండోది ఏంటంటే నోడ్ బ్లాస్ట్, కణుపులు ఉంటాయి లోపల, రెండు మూడు కణుపుల, మూడు రెండు మూడు కణుపులు, అది అండర్లైన్ చేసుకోండి, రెండు మూడు కణుపుల దగ్గర ఎక్కువగా ఇవి ఆశిస్తుంటాయి అన్నమాట. ఆ దాన్ని మనం ఏమంటామంటే నోడ్ బ్లాస్ట్ అంటాం. నోడ్ అంటే కణుపు అన్నమాట. మనం ఆ మొక్కని ఎలా విప్పేసి చూస్తే కణుపు